డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మా సన్నకి 29 ఇయర్స్ అండి. 24-25 ఇయర్స్ నుంచే చాలా ఫాల్ మొదలైంది, చాలా జుట్టు అంతా పోయింది, నెక్ మీద సెంట్రల్ అంతా పోయింది. 6 ఫీట్ హైట్ ఉంటాడు. ఓకే. అతను ఏంటంటే ఇప్పుడు అలోపేషియా వచ్చిందండి. అలోపేషియా వచ్చి సైడ్ లో రైట్ సైడ్ సైడ్ ఒక పెద్ద ఇదిలాగా వచ్చింది. తర్వాత గడ్డం కింద కూడా వచ్చింది. కొంతమంది డాక్టర్లు అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పని చేయదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కూడా పని చేయదు బాబు, ఇది వేస్ట్, డబ్బంతా వేస్ట్, ఇది మేము కరెక్ట్ గా అడ్వైజ్ ఇస్తున్నాము, మీరు హెయిర్ ప్లాంటేషన్ పనికి రాదు అంటున్నారు. ఎంత వరకు ఇది కరెక్ట్ అండి, మీరు చెప్పండి సార్. మీ బాబుకి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, నేను ఇప్పుడే చెప్పాను, దాన్ని అలోప్లీషియా ఎట్రియా అంటారు దాన్ని. ఓకే, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది, ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక ఏరియాలో ఒక ప్యాచ్ లాగా హెయిర్ లాస్ జరగటం అనే దాన్ని అలోప్లీషియా ఎట్రియా అంటారండి. మీరు ఎప్పుడైతే 23 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీ బాబు యొక్క హెయిర్ ఫాల్ని మీరు గమనించానని అంటున్నారు, అది గనక అప్పుడే మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ను కూడా కరెక్ట్ చేయొచ్చండి. ఓకే, కానీ ఇప్పుడు మీకున్న ఆ వైట్ ప్యాచ్ ఏదన్నారంటే ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఆటో ఇమ్యూనిటీకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకొని దాని తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచి సక్సెస్ రేట్ ఉంటుందండి. సో మీరు జస్ట్ మీరు కనుక నన్ను కలవాలి అనుకుంటే కనుక పార్దా క్లినిక్స్ బంజారా హిల్స్ అండ్ మాదాపూర్లో అవైలబుల్గా ఉంటానండి. మీ బాబును వచ్చి నన్ను కలవమనండి. ఐ విల్ సజెస్ట్ యూ ఏ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ప్లాన్. ఎస్ సో డాక్టర్, ఇప్పుడు ఆ పేషెంట్ చెప్పినట్లు ఇమ్మీడియట్ గా కన్సల్ట్ చేశారు, బట్ ఏంటంటే అడ్వైజర్స్ విని అట్లా ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. అలానే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ లో కూడా డాక్టర్, ట్రీట్మెంట్ కి వెళ్లకుండా వాళ్ళు ఇగ్నోర్ చేసుకుంటూ వస్తుంటే దానివల్ల కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఎస్ అండి, ఇప్పుడు మనం జస్ట్ కాల్ చెప్పినట్టు 23 ఇయర్స్ నుంచి చూస్తారు. ఎప్పుడైతే మనం హెయిర్ ఫాల్ అనేది మనం గమనించామో ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే వెరీ సింపుల్ ట్రీట్మెంట్తో మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది అరెస్ట్ చేసేయచ్చు, అండ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ లైక్ బాల్డ్నెస్ అనేది వెళ్లకుండా కూడా మనం ఆపేయచ్చు. మనం ఇందాక కేసులో కూడా చూసుకున్నట్టయితే 23 ఏళ్ల వయసులో హెయిర్ ఫాల్ గమనించారు, 29కి వచ్చేటప్పటికి అది కంప్లీట్గా జుట్టంతా పలచబడిపోయి రాలిపోయి అన్నారు. సో మై సజెషన్స్, వాట్ పార్దా హెయిర్ క్లినిక్స్ అంతా ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, హెయిర్ లాస్ గమనించిన వెంటనే గనక మీరు యాక్టివేట్ అయిపోయి దానికి తగ్గ కౌన్సిలింగ్ తీసుకొని లేదంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రము దానికి జరగబోతున్న అంటే జుట్టు పలచగా అయిపోవటము, ఎక్కువ ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది యొక్క పీక్ స్టేజ్కి వెళ్ళడానికి చాలా ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఎందుకంటే జస్ట్ విత్ ఇన్ 2-3-4 మంత్స్లోనే చాలా వేరియేషన్ ఉంటుంది. చాలామంది మనం చెప్తా ఉంటాం కూడా, మనం క్యాజువల్గా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటే ఈ మధ్య నాకు జుట్టు బాగా పలచబడిపోయినట్టు అనిపిస్తుందండి, ఇంతకుముందు బాగా ఒత్తుగుండేది నాకు, బాగా పలచబడిపోతున్నట్టుంది పైన అంతా, నాకు ఇంతకుముందు అసలు అంతా జుట్టే ఉండేది, ఇప్పుడంతా వైట్గా కనపడుతుంది అని చెప్పేసి కామన్ టాక్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు మనం సహజంగానే వింటూ ఉంటాం ఇది. సో ఈ హెయిర్ ఫాల్ ఎందుకని, నేను కొన్ని రోజుల క్రితం చూసుకున్నానండి నాకు ఒత్తుగా ఉంది జుట్టు, ఇప్పుడేమో కంప్లీట్గా రాలిపోతుంది అని అంటున్నారు. దట్ మీన్స్ ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యిద్దో అది స్లోగా ఉండదండి, చాలా అగ్రెసివ్గా హెయిర్ లాస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. వై? బికాజ్ మన బాడీ హెయిర్ని కోల్పోవటం అనేది మొదలుపెట్టిందంటే ఇంకా హెయిర్ని అసలు వదిలేసుకుంటూ ఉంటుంది అనమాట బాడీ. సో దాన్ని ఎంత ఫాస్ట్గా అయితే మనం యాక్ట్ చేసి టక్కని దాని మీద యాక్షన్ తీసుకుంటామో ఇమీడియట్గా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ముందు ఆపటంతో పాటు అది అక్కడి నుంచి పలచదనం అయిపోవటం, దాని తర్వాత బాల్డ్నెస్కి వెళ్ళిపోవటము, బాల్డ్నెస్ నుంచి చాలా ఎక్కువ పెద్ద బాల్డ్నెస్ వెళ్ళిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కూడా సాధ్యపడని స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదంతా ఫాస్ట్గా ఉంటుంది. మీరు కనుక చూస్తే mid-30s లో మాత్రం దీన్ని మరీ ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎందుకంటే బాల్డ్నెస్ దాకా హెయిర్ లాస్ కన్వర్టింగ్ ఇంటూ బాల్డ్నెస్ అనేది 30s లో ఎక్కువ చూస్తూ ఉంటారు. కానీ హెయిర్ లాస్ అనేది అగ్రెసివ్గా టీనేజర్స్లోను ఈ 20-25 ప్లస్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ చూస్తారు హెయిర్ లాస్. సో మై సజెషన్ ఈస్, వాట్ పార్దా హెయిర్ క్లినిక్ సజెస్ట్ చేసేది ఏంటంటే, టీనేజర్స్లో వై దగ్గర హెయిర్ లాస్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా
హెయిర్ ట్రాన్స్ప్లాంటాలజీ హెయిర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే యువర్ హెయిర్ విల్ బి లైక్ దట్ ఫర్ లైఫ్ లాంగ్. అంటే లైఫ్ లాంగ్ అంటే చాలా ఎక్కువ కాలం, చాలా సంవత్సరాలు అలానే ఉంటుంది. ఎప్పుడైతే టీనేజ్ వయసులోనే మీరు కనుక ఈ హెయిర్ ఫాల్ని నెగ్లెక్ట్ చేశారో అది చాలా సివియర్ అయిపోయి చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్లోకి వెళ్ళిపోతుంది.